పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కున్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎస్సీ విభాగ నేతలు ఆందోళన చేపట్టారు. నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన తెలియజేశారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరం. ఎందుకంటే దళితులు రాజ్యాధికారంగా మరి ఎదటాకి ఎందుకు పనిచేయరు? మరి దళితులు మరి పిచ్చివాళ్ళు అన్నట్టుగా అతను మాట్లాడటం చూసాం. ఇది చాలా దారుణం. ఎందుకంటే ప్రభాకర్కి అంతు లేకుండా పోతుంది దళితుల విషయంలో కానీ, మరి అలాగే ప్రభుత్వ ఉద్యోగు మరి ఎంఆర్ఓను కూడా అతను మరి చేజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెంచు పోషిస్తున్నాడు అతన్ని గుండాయిజంగా. మరి ఇది చాలా దుర్మార్గం. దళితుల్ని అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మరి చాలా దారుణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడే మరి దళితుల్ని ఇలాంటి దళిత కుటుంబంలో మరి నీచమైన కుటుంబం, దాంట్లో ఎవడన్నా పుడతాడా మరి దళిత కుటుంబంలో అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు అని మమ్మల్ని విమర్శించడం చాలా బాధాకరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేమందరం కూడా దళితులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇంటికి పంపేద్దామా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే దళితులంటే అతను లెక్కలేదు. ఎందుకంటే జెండాలు మోసేవాళ్ళే దళితులు అనుకున్నాడు, కానీ తేడా వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ ఒకటై చంద్రబాబు నాయుడిని మరి